దళిత బంధు పేరుతో దళితులను మరోసారి మోసం చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధపడ్డాడని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ ఆరోపించారు. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలోని ఓకల క్రాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు పథకం అందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇవాళ దళిత బంధు అనేటువంటి ఒక పథకంతో మరి మళ్ళీ దళితులను దాగా చేయడానికి మరి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి దాని యొక్క దళితులకు అంతగా ప్రేమ ఉంటే మరి ఇవాళ 33 జిల్లాలోనే 33 జిల్లాలలో ఓ ఒక్క జిల్లా కూడా దళితులను ఆయన జిల్లా అధ్యక్షుడిగా నియమించలేదు. అదేవిధంగా ఇవాళ మొన్న రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే రాజ్యసభ ఎంపీల్లో ఒకటి కూడా దళితులకు మరి ఆయన కేటాయించలేదు. అదేవిధంగా దళితులకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 18 ఎంపీ మంత్రులు ఉంటే అందులో దళితులకు 15% లెక్క ప్రకారం 3 మంత్రి పదవి ద్వారా మరి పోయింది. కనీసం ఒకటే మంత్రిపదవితో మరి ఎదురు పెట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దళితులకు ఇంకా అంత చేసిందంటే అది కేవలం ఇందిరా గాంధీ ప్రభుత్వంలో గతంలో 1977 ఆమె ఒక పీఓటీ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దళితులకు భూ పంపిణీ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మరి గుర్తు చేస్తాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దళితులకు 9 విడతలుగా భూ పంపిణీ కార్యక్రమం చేసి మరి దళితులకు భూమిని పంపిణీ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదేమన్నా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ దళితులు చేసింది తప్ప మరి కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. గతంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మరి ఒక ఎకరం కూడా ఎక్కడ కూడా పంపిణీ చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా